నమస్కారం వార్తలకు స్వాగతం పెడనలో పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు రెండో రోజుకి చేరుకున్నాయి పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి 11 రోజుల పాటు జరుగు జాతర మహోత్సవాలను పురస్కరించుకొని పైడమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణ పూర్తి చేసుకొని బందరు నుండి ఊరేగింపుగా బయలుదేరి పట్టణంలోని ఆలయ ప్రవేశమయ్యారు హిష్టమ్మ బావి దగ్గర పుట్టింటి వారి నుంచి అత్తింటి వారి నుంచి పూజలు అందుకున్న అనంతరం అమ్మవారు ఆలయ ప్రవేశం చేశారు రెండో రోజు ఆదివారం కావటంతో ఆలయానికి భక్తులు బారులు తీరారు కాగా తమ పూర్వీకులు నిర్మించిన కాపుల వీధిలోని పవిత్ర కిష్టమ్మ బావిని పడమట వంశస్థులు అభివృద్ధి పరిచారు పైడమ్మ జాతర జరగడానికి మూల కారణం పైడమ్మ ఈ బావిలో అంతర్ధానమై అనంతర కాలంలో పైడమ్మ ఆలయం వెనుకగల చెరువులో వెలిసినట్లు ప్రచారంలో ఉంది జాతర సమయంలో ఈ బావి దగ్గర ఆమెకు పుట్టింటివారు అత్తింటివారు ప్రత్యేక పూజలు చేస్తారు అంతటి ప్రాముఖ్యత గల ఈ బావిని ఇటు మున్సిపాలిటీ అటు దేవదాయ శాఖ పట్టించుకోకపోవడంతో ఆ బావి శిథిలాకృతిని సంతరించుకుంది ఈ పరిస్థితుల్లో అందరూ భక్తులు చేసిన విజ్ఞప్తితో స్పందించిన పడమట వంశస్థులు అభివృద్ధి చేసి భక్తుల మన్ననలు అందుకున్నారు బావి చుట్టూ పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో అమ్మవారికి పూజలు చేసే నిమిత్తం అమ్మవారిని దింపేందుకు అందమైన పీఠం నిర్మించే రంగులు వేయించారు అయితే ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన జాతర మహోత్సవాలు 28వ తేదీ ముగియనున్నాయి జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించుకుని రావాలని సామాజిక దూరం పాటించాలని ఆలయ ఈవో వీర వెంకట మోహన్ రావు తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి వార్డ్ కౌన్సిలర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రవేశం చేశారు ఈ ఆలయ ప్రవేశం ఈ జాతర కార్యక్రమం వీలైంది ఈ జాతర కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా భక్తులకి ఎటువంటి అసౌకర్యంగా లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు ఈ పెడల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు వార్డు కౌన్సిలర్ గారు వీరందరూ కూడా దగ్గరుండి తగిన ఏర్పాట్లు చేస్తూ శానిటైజ్ అన్ని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగిన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు కానీ ఈ రోజు రెండవ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి భక్తులందరూ వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సి ఆక్రమోత్సవం ప్రారంభమైందండి 18/12/2021 నుండి 28/12/2021 వరకు జరుగుతుంది జాతరోత్సవం మొదటి రోజు కార్యక్రమం అయిందండి ఇది రెండవ రోజు ఈరోజు ప్రత్యేకంగా సిడిబండ్లు కాపుల సిడిబండ్లు మంచి బాణ సంచలనకరాలతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందండి భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిన అలాగే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించి శానిటైజర్ కూడా శానిటైజర్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారండి ఆ శానిటైజర్ని యూజ్ చేసి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ వారికి అందించాల్సిందిగా కోరుతున్నాము మరి పోలీస్ వారి శాఖ వారికి అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారికి మా మున్సిపల్ చైర్మన్ గారు వీరందరూ సహాయకారులు కూడా మా డిపార్ట్మెంట్ వారికి దేవస్థానం వారికి అందించవలసిందిగా కోరుతున్నాము ఈ రెండో రోజు జాతరోత్సవం చేరినండి జాతరోత్సవం అమ్మవారి జాతర మహోత్సవం 18/12/2021
12/12/2021 జరుగుతున్నది. ఈరోజు రెండవ రోజు ఆదివారం జరుగుతున్నది. అట్లాగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా మన ఎమ్మెల్యే జోగి రమేష్ గారి సహాయ సహకారం అట్లాగే మన చైర్పర్సన్ జ్యోత్స్నారాణి గారి సహాయ సహకారంతో మేము వార్డు కౌన్సిలర్స్గా గూడూరులో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సీఎం కప్ పోటీలను పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ నందు పెడన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలను పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని, జాతీయ స్థాయి క్రీడాకారులంతా గ్రామీణ స్థాయిలో ఆడిన వారినని, నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయిలో అందులో ప్రదర్శన కనపరిచినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశం కలుగుతుందని, ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ఎటువంటి సహాయం కావాలన్నా అందజేయడానికి ముందంజలో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగా మధుసూదనరావు, జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ రంగబాబు, రత్నకుమారి వాణిశ్రీ, పిఎస్సిఎస్ అధ్యక్షుడు తలుపుల కృష్ణ, సర్పంచ్ లింగం సులోచనారాణి, పర్ణం పెదబాబు, మోటేపల్లి రత్నారావు, గొరిపర్తి రవి, ఆకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంచి ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనతో చదువుని ఏ విధంగా అయితే శ్రద్ధతో ఆయన పేద ప్రజలు పేదలు ఉండే మన లాంటి నియోజకవర్గాల్లో నిజంగా కుత్తివేర్న అవ్వచ్చు, బంటమల్లి అవ్వచ్చు, మనమంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం. పంటలు పండితే తప్ప, మనకి దేవుడు కరుణిస్తే తప్ప, ఆ పంటలు మన చేతికి వస్తే తప్ప మనం ముందుకెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా కుత్తివేర్నలో చూసుకుంటే మత్స్యకారులు వాళ్ళ పిల్లలు కనీసం చదువులు లేని పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధ, బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే ప్రయోజకులు అవుతారు, అదే మనకి మనం ఇచ్చే ఆస్తి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తలుస్తున్నారు. అదేవిధంగా ఆటల్లో కూడా మనకున్న ప్రతిభని, మన పిల్లల్లో ఉన్న ప్రతిభని బయటకు తీసుకొచ్చే విధంగా ఈనాటి మన ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో మన పిల్లలకి వాళ్ళలో ఉన్న ఆటల్లో ఏ ఆటలో వాళ్ళకి ప్రతిభ ఉందో అవన్నీ మీ పీఈటీల ద్వారా మంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పీఈటీ సోదరులందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్, బ్యాడ్మింటన్, షటిల్, అదేవిధంగా అథ్లెటిక్స్, ఇవన్నీ కూడా ఈ పోటీల్లో మీరందరూ మరింతగా రాణించాలని చెప్పేసి, అదేవిధంగా మీ శాసనసభ్యుడిగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను బాగా ఆడతాను. మండలం గెలిచినా అది మన నియోజకవర్గానికి పేరు వస్తుంది కాబట్టి, ఎవరు బాగా ఆడతారో ఏంటి అన్నది మీ టాలెంట్ల మీద ఉంటుంది కాబట్టి అది మన అందరం స్ఫూర్తిగా తీసుకుని కప్పు రాకపోయినా నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యి భవిష్యత్తులో ఇలాంటి ఆటలు మరి ఇంకో దానికి పోటీ పడతానికి సిద్ధంగా ఉండాలని చెప్పి, కప్పు రాకపోతే నిరుత్సాహ పడకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేయడం ఎంతైనా ఉంది. క్రీడల వల్ల పిల్లలందరికీ కూడా చక్కటి విజ్ఞాన వికాసంతో పాటు శారీరకంగా కూడా మంచి ఇదిగా ఉంటారని తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ స్థాయి నుంచి కూడా మీరు జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొని మంచి మంచి ప్రైజులు మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన నియోజకవర్గానికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, జో రమేష్ గారికి అట్లాగే జెడ్పీటీసీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా శాసనసభ్యులు ఆయన సహాయ సహకారాలతో మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ బాలబాలికలు అట్లాగే విద్యార్థులు అట్లాగే ఇతరత్ర కూడా అందరికీ కూడా మరి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా ఈ ఆటల పోటీలు అవకాశం కల్పించారు. మరి సీఎం గారు చెప్పుకుంటే ఈ పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశం చేత, మరి ఎందుకంటే వాళ్ళ విద్యతో పాటు మరి క్రీడలు కూడా ఎంతో ఇంపార్టెంట్. బందరు మండలం కొత్తపూడిలో 2500 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు మచిలీపట్నం డిఎస్పీ మాసూమ్ బాషా, బందరు రూరల్ సిఐ కొండయ్య పర్యవేక్షణలో బందరు మండలం కొత్తపూడిలో 80 ఎకరాల జమ్ము పొలాలలో సారా తయారీ స్థావరాలపై బందరు తాలూకా ఎస్ఐ వాసు, ఎస్బీఎస్ఐ ఈశ్వర్ మరియు స్పెషల్ పార్టీ పోలీస్ ఆకస్మిక దాడి నిర్వహించగా సారా తయారీదారుడైన
పడమట వీర వెంకటేశ్వరరావు పొట్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని సారా తయారీ సామాగ్రిని 2500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 50 లీటర్ల సారాను స్వాధీనపరుచుకుని బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ స్పెషల్ రైడ్లో ఎస్బీఏఎస్ఐ అడప వెంకటేశ్వరరావు, ఎస్బీహెచ్సి జనార్దన్, ఎస్బీపీసీఎస్ రహీం రవి, పెడన పీసీఎస్ కోటి మూర్తి, తాలూకా పీసీఎస్ రామకృష్ణ దుర్గారావు, గూడూరు పీసీ రామకృష్ణ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం తదితరులు పాల్గొన్నారు. మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ వారి కుమార్తె వీరమరణం పొందిన సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున చెస్ట్ బీటింగ్ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఇనుగుదురుపేట గదిర్ నగర్ నందు మహాప్రవక్త హజ్రత్ మహమ్మద్ వారి కుమార్తె హజ్రత్ బీబీ ఫాతిమా వీరమరణం పొందిన సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున చెస్ట్ బీటింగ్ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం గిరోహియే మీరాన్ షా ఆధ్వర్యంలో జరిగింది. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అషఫ్కుల్లా ఖాన్ల 94వ వర్ధంతి సందర్భంగా రాజుపేట కొత్త మసీద్ సెంటర్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్త మసీదు సెంటర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షులు షేక్ రబ్బానీ ఆధ్వర్యంలో పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అషఫ్కుల్లా ఖాన్ల 94వ వర్ధంతిని సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసి భిన్నత్వంలో ఏకత్వంలాగా హిందూ ముస్లింల ఐక్యతగా ఉంటే బ్రిటిష్ వాళ్లతో పోరాడిన స్వతంత్రాన్ని తీసుకురాగలమని, అందరూ కలిసి కకోరి ట్రైన్ భారత బ్రిటిష్ ప్రభుత్వ ఖజానా లూటీ చేసి ఖజానాను స్వతంత్ర ఉద్యమం కోసం ఉపయోగించి ఉద్యమానికి ఊపిరిపోశారు. మరి వారిని బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబర్ 19, 1927న ఒకరిని ఫైజాబాద్ జైల్లో, మరొకరిని గోరఖ్పూర్ జైల్లో ఉరితీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ మౌలాలీ, బాషా షరీఫ్, షేక్ అన్వర్, జిల్లా హాస్పిటల్ కమిటీ డైరెక్టర్లు బూరగ రామారావు, షేక్ ఇక్బాల్, మహమ్మద్ మొహసిన్, బాషా షేక్ బాజీ తదితరులు నివాళులర్పించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు షేక్ రబ్బానీ, షేక్ మౌలాలీ, బాషా షరీఫ్, నిమ్మగడ్డ సత్యప్రకాష్, ఇక్బాల్ తదితరులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అషక్ఫుల్లా ఖాన్ 94వ వర్ధంతిని స్థానిక రాజుపేట కొత్త మసీద్ సెంటర్ మౌలానా ఆజాద్ టవర్ నందు నివాళులర్పించారు. అబుల్ కలాం ఆజాద్ టవర్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారతమాత ముద్దుబిడ్డలు, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మన రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు మరియు అషఫుల్లా ఖాన్ గారు ఈరోజు మరణించిన రోజు, వారికి గురితీసిన రోజు వారిని తలుచుకుంటూ ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎంతోమంది కులమతాలకు అతీతంగా దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించారు. అటువంటి వారిని, అటువంటి మహనీయుల్ని తలుచుకోవడం కూడా ఈనాటి యువతకు కూడా చాలా స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తుల వల్లే ఈరోజు మనం స్వాతంత్ర వాయువులు పీల్చుకొని ఈరోజు మనం భారతదేశంలో ఆనందంగా ప్రజాస్వామ్యంగా జీవిస్తున్నాం. అంతకుముందు భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారు ఎన్నో అరాచకాలు ఈ దేశ ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ కోసం గాంధీజీ గారి నాయకత్వం కానీ, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం కానీ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించారు. ప్రాంతాలు వేరేనా, మేమందరం ఒకటే అనే విధంగా రాజుపేటలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూత్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈరోజు రెండు కులాలకు సంబంధించిన వ్యక్తులు కాదు, మేము దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మా దేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పి వారు ఉరి తాడుని కూడా ఒక పూలమాలలాగా స్వీకరించి, ఉరిని కూడా చాలా ఆనందంగా స్వీకరించినటువంటి మహనీయుల్ని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మనందరం కూడా. ఈరోజు యువతంతా కూడా మంచి దారిలో ఉండాలి, మంచిగా నడవాలి అని చెప్పి మన మచిలీపట్నం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నానిగారి ఆదేశాల మేరకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో మా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మేమందరం కూడా కలిసి కులాలు లేవు, మతాలు లేవు, మేమందరం ఒకటే, సేవ చేయటం మాకు ఆదర్శం.
మా నాయకుడు చెప్పిన మాటలు మేము వింటాం అలాగే దేశానికి ఎవరైతే మరి ఇవాళ ఏదేమైనప్పటికీ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది నసువులు బాశారు వారిలో రామప్రసాద్ బిస్మిల్ గారు అశోకుల్లా ఖాన్ గారు మరి ఆనాడు స్వతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ పాలకుల వద్ద గన్నులు ఉన్నాయి మన దగ్గర చూస్తే డబ్బు లేదు గన్నులు లేవు మనం వాళ్ళతో ఎలా పోరాడాలనే ఒక ఆలోచనలో పడి మరి రామప్రసాద్ బిస్మిల్ గారు ఒక చక్కటి ఆలోచన వచ్చింది మన ఖజానాని మన భారతదేశ ఖజానాని బ్రిటిష్ వాళ్ళు ట్రైన్లో తరలిస్తుండగా వీళ్ళందరూ చక్కటి ఆలోచనతో ఆ ఖజానానే మన డబ్బునే మనం వాడుకొని ఆ డబ్బుతోనే మనం గన్నులు కొని వాళ్ళకి పోరాటం చేద్దామని చెప్పి ఉద్యమాన్ని ఒక ఊపిరిపోద్దామని చెప్పి ఆ కకోరి ట్రైన్ వెళ్తుండగా ఆ ట్రైన్ని వీళ్ళు దోపిడీ చేసి ఆ యొక్క సబ్బుని తీసుకొచ్చి మరి స్వతంత్ర పోరాటం కోసం ఉపయోగించారు. ఆనాడు ఆ డబ్బు ఆ స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడింది కాబట్టి పోరాటంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారికి తోట శ్యామకిషోర్ నాయుడు ఆర్థిక సహాయం అందజేశారు. గత నెల రోజుల క్రితం కే కొత్తపాలెం ఆర్సీ కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. కొక్కిలిగడ్డ అశోక్, సుజాతల కుమారుడు సుశాంత్కు ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. సుశాంత్ 5వ తరగతి చదువుతున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న శ్యామకిషోర్ బాధిత చిన్నారికి 5,000 రూపాయల నగదును అందజేశారు. మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, కే కొత్తపాలెం సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి, కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారి తల్లిదండ్రులకు శ్యామకిషోర్ ఆరోగ్య సలహాలు ఇచ్చారు. అలాగే ఇంకెవరైనా దాతలు ఉంటే నిరుపేద కుటుంబం అందులో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి చేయూతను అందించాలని కోరుకుంటున్నాను. అతను త్వరగా కోరుకొని మళ్ళీ సాధారణంగా చదువుకుంటూ మంచి సాధారణ జీవితం గడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈరోజు మోబిదే మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం దళిత వాళ్ళలో ఒక నెల రోజుల క్రితం మోటార్ యాక్సిడెంట్లో గాయపడిన కొక్కిలిగడ్డ సుశాంత్ అనే పిల్లవాడికి 5వ తరగతి చదువుతున్నాడు. అతను తీవ్రంగా గాయపడి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇట్లా అన్ని హాస్పిటల్లో తిరిగి చివరికి ప్రాణాలతో బయటపడి ఈరోజు బయటకు వచ్చాడు. అతను కుటుంబం చాలా పేదరికంగా ఉండటంతో మన రంగారావు గారు కానీ, ప్రెసిడెంట్ మాధవి గారు కానీ, రాంబాబు గారు కానీ, రంగారావు గారు వీళ్ళంతా నాకు చెప్పడంతో ఈరోజు నా వంతు సహాయంగా శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున అతనికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక ఆదివెలమ సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. విద్యాదానం ఉత్తమమైనదని విశ్వాసంతో సూరత్తు పాండురంగారావు, హైదరాబాద్ నివాసి, తన విద్యానిధి నుండి గత 3 సంవత్సరాలుగా మచిలీపట్నం విద్యార్థులకు విద్య నిమిత్తం ధన సహాయం మరియు ల్యాప్టాప్లు అందజేశారు. సూరత్ పాండురంగారావు విద్యానిధి నుండి బందర్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మాదిరెడ్డి తనూజ, తేజశ్రీకి పిల్లారిశెట్టి శ్రీనివాసరావు, ఆదివిలమ సంఘం మచిలీపట్నం ప్రెసిడెంట్ 28 రూపాయల చెక్ను వారి తరపున అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మెంబర్స్ మరియు విద్యార్థిని తల్లిదండ్రులు పాండురంగారావుకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నివాసి సూరత్ పాండురంగారావు గారు తన విద్యానిధి నుంచి బంధువుల విద్యార్థిని విద్యార్థులకు అనేక మందికి ఆర్థిక సహాయం చేసినారండి. చదువుల నిమిత్తం అది కాకుండా వాళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్లు కూడా ఇప్పించినారు. ఇతర అవసరాలు కూడా గత 3 సంవత్సరాల నుంచి తీస్తూ వస్తున్నారండి. అదేవిధంగా బందర్ మచిలీపట్నం ఆదివలం సంఘ సభ్యులు అడగంగానే సూరత్ పాండురంగారావు గారు బందర విద్యార్థిని, ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మాదిరెడ్డి తనూజ, తేజశ్రీ గారికి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి తేజశ్రీకి 28,000 రూపాయలను వాళ్ళ చదువుల నిమిత్తం అందించినారు. ఇదే విధమైన సహాయం వారి 20 ఏళ్ళ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకువెళ్లడానికి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కలిసి కృషి చేద్దామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కోరారు. కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని అభినందించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాలని మంత్రులు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ మండల పరిషత్ అధ్యక్షులను కోరారు. అనంతరం జిల్లా పరిషత్లో వివిధ అంశాలపై
7 స్టాండింగ్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రణాళిక మరియు ఆర్థిక అంశాలపై మొదటి స్టాండింగ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి అంశంపై రెండవ స్థాయి సంఘం, వ్యవసాయంపై మూడవ స్థాయి సంఘం, విద్య వైద్యం అంశాలపై నాలుగవ స్థాయి సంఘం, మహిళా సంక్షేమం మరియు రక్షణ అంశాలపై ఐదవ స్థాయి సంఘం, సాంఘిక సంక్షేమంపై ఆరవ స్థాయి సంఘం, నిర్మాణ పనుల అంశంపై ఏడవ స్థాయి సంఘం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకు తెలియజేయాలని ప్రజలకు మంత్రి కొడాలి నాని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి వారి సాధక బాధలను తెలుసుకున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో లేదా సొంత స్థలంలో బ్యాంకు రుణంతో గాని సొంత డబ్బుతో గాని ఇల్లు నిర్మించుకుని వారి అవసరాల నిమిత్తం విక్రయించుకోలేక పిల్లలకు ఇవ్వలేక సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తూ ముఖ్యమంత్రి ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం క్రింద తాము నివసిస్తున్న ఇంటిపై హక్కులతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారన్నారు. జనవరి 1 నుండి సామాజిక పింఛన్లు 2500 రూపాయలకు పెంపు చేసి అందించనున్నారని తెలిపారు. ఈ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, కౌంటింగ్ ఎప్పుడు జరిగింది, ఈ ఎన్నికల ప్రక్రియని ఆపడానికి ఏ వ్యక్తులు ఏ రకంగా యాక్ట్ చేశారన్నది మనందరం కూడా అనుభవంతో చూసినటువంటి పరిస్థితి ఉంది. మీ అందరినీ ఎమ్మటే ప్రభుత్వరాగానే ఎన్నికలు జరిపించి మీ అందరినీ కనుక ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో మీరు వారధులుగా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించడానికి మీ ద్వారా అయితే చాలా విజయవంతంగా ప్రభుత్వం అనుకున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలరని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక పార్టీ తరఫున ఎన్నికైతే మిగిలినటువంటి రాజకీయ పార్టీలతో కొన్ని వ్యవస్థలతో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే ఒక సంవత్సరం దాన్ని పోస్ట్ పోన్ చేయగలిగారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది కాబట్టి రేపు మే తర్వాత ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ ఎన్నికల మూడులోకి వెళ్ళిపోతాడు. ఆయన మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి ఇంకా బలంగా విజయవంతంగా సేవలు అందించి తద్వారా ప్రజల నుంచి మంచి మార్పులు పొంది ఈసారి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మీరు కానీ మా అందరం కూడా ప్రయత్నిస్తాం. కాబట్టి మీరందరూ కూడా జెడ్పీటీసీలు ఎంపీపీలు అంటే ఏం చిన్న బాధలు కాదు. ఒక మండలానికి సంబంధించినటువంటి ముఖ్య భూమిక పోషించేటువంటి వ్యక్తులు మీరు. మీరు జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర మంత్రులు వివిధ శాఖలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వివిధ అంశాలపై జరిగిన సమక్షంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వ్యవసాయం అంశంపై జరిగిన సమీక్షలో జిల్లాలో మిర్చి పంటకు తామర తెగులు ఆశించి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, నివారణ చర్యలు తీసుకోవాలని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి సభలో సమాధానమిచ్చారు. తామర తెగులు నివారణకు తక్షణ చర్యలు తీసుకొనుటకు సర్వే బృందాలు ఆయా మండలాల్లో సర్వే జరుపుతున్నాయని, ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నాడు నేడు క్రింద రెండవ దశలో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మంజూరు చేశారని, అయితే తరగతి గదుల అవసరం ఉన్న పాఠశాలలకు తరగతి గదులు మంజూరు చేయలేదని, తరగతి గదులు అవసరం లేని వాటికి మంజూరు చేశారని, అదనపు తరగతి గదులు మంజూరు జాబితా సమీక్షించాలని సభ్యులు కోరగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని పాఠశాలల అవసరాలు పరిశీలించి విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతి గదులు అవసరాన్ని బట్టి మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బలహీన వర్గాల ప్రజలకు నేను ఉన్నానని భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయుటకు వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. 26 సంక్షేమ పథకాలు, నవరత్నాలు,
నాడు నేడు వంటి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలోకి నడిపించుటకు జిల్లా పరిషత్ పాలక మండలి పనిచేస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. సభ్యులందరికీ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తూ మీ ద్వారా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరినీ సమన్వయం పరిచి జిల్లాను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్ళు పథకం క్రింద జిల్లాలో 2 నెలల్లో 5,000 గృహాలు బేస్మెంట్లు పూర్తి చేయగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు. గృహ నిర్మాణాలను ప్రారంభించిన లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రాధాన్య కార్యక్రమం పేదల కలలు నెరవేర్చడానికై డిసెంబర్ 21న ముఖ్యమంత్రి ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమం క్రింద జిల్లాలో 71,000 మంది లబ్ధిదారులను గుర్తించామని, ఈ నెల 21లోగా 100,000 మందికి పట్టాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, జి కృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఎల్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆసరా మోహన్ కుమార్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ జిల్లా పరిషత్ ఉపాధి హరిక గారు వాళ్ళ నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి జడ్పీటీసీస్ మీరందరూ కూడా ప్రజల మనసుని పొంది మరి ఎన్నికయ్యారు. మీ అందరికీ కూడా ప్రభుత్వ పథకాల పట్ల ప్రవేశం పెడుతున్నటువంటి నూతన పథకాల పట్ల అవగాహన కల్పిస్తూ మరి మీ ద్వారా ఈ పథకాలు ప్రజలకి చేరేలాగా ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా పథకాలు ఉన్నాయి. దాంట్లో జిల్లా కొన్ని పథక అమల్లో ముందస్తులో ఉంది, కొన్ని పథకంలో మనం కొంత వెనక ఉన్నాం. అయినప్పటికీ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా జిల్లా ఒక పురోగతి కోసం పనిచేయడానికి అందరినీ కూడా సమన్వయపరిచి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ ముందుగా తెలియజేస్తున్నాము. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి పథకం పేదలందరికీ ఇల్లు పథకం, అది జిల్లాలో ఇప్పుడే మనకి వేగవంతం స్టార్ట్ అయింది. జాతీయ జెండా ముగ్గురాల జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు గుర్తొస్తారు అందరికీ. అలానే ఎంతో మంది మహామహా నాయకులు, ఉద్దండలు, గొప్ప నాయకులందరూ కూడా ఈ కృష్ణా జిల్లాలో పుట్టారు. అలాగే అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈరోజు ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ఈ కృష్ణా జిల్లాలో మొదటి సర్వసభ్య కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడుతున్నారు. అంటే ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే ప్రతి పేదవారి కష్టాన్ని తన కష్టంగా భావించి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అలానే మనం మన వంతు కృషిగా ప్రతి ఒక్క అధికారి సహాయ సహకారాలతో నా వంతుగా నేను మన జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా 341 రోజులు 3,648 కిలోమీటర్లు సుమారుగా 2 కోట్ల మంది ప్రజాని కానీ తానే స్వయంగా కలుసుకొని వారి యొక్క బాధలను తన బాధలుగా భావించి వారందరికీ నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించి 151 నియోజకవర్గాల్లో విజయ దుందుబి మోగించినటువంటి మన ముఖ్యమంత్రి
నాకు అవగాహన కోసం రాష్ట్రం 13 జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచామా అని నేను అడిగాను. అడిగితే మీరేమన్నారు అంటే దాంట్లో కూడా నేను అడిగానంటే పనిదినాల కల్పనలోనా టార్గెట్ అచీవ్ అవటంలోనా దేంట్లో మొదటి స్థానంలో నిలిచింది కృష్ణా జిల్లా అని మిమ్మల్ని అడిగారు. మీరేం చెప్పారంటే మన కేకేశ్వరరావు గారి లాగా జానారెడ్డి గారి లాగా మీరేదో అట్టిప్పి తిప్పి భారతదేశంలో 12వ స్థానంలో ఉన్నాం మనం అని చెప్పి మీరు చెప్పారు. అంతే సఫిషియెంట్ సార్ అంతే కదా. నేను అడిగింది ఈ మొదటి ఏంటి అని అడిగారు. ఎందులో ఈ మొదటిది అని యాక్చువల్లీ అది మనకి ఇచ్చిన టార్గెట్ ఇచ్చినటువంటి మ్యాండేట్స్ లో మొదటి సార్ రాష్ట్రంలో ఎక్కువ మ్యాండేట్స్ కల్పించి టార్గెట్ అచీవ్ చేయడంలో రాష్ట్రం ఉన్న 13 జిల్లాల్లో ఇచ్చినటువంటి టార్గెట్ లో అచీవ్ చేయడంలో కృష్ణా జిల్లా టాప్ లో అంతే. అదే ఈ 12వ స్థానం అనేది సార్ ఇస్తాం ఏదో చేశాను లేదా నువ్వు ఎక్కువగా మీటింగ్ కి వచ్చేవాడు కాదు కదా అందుకని తెలియదు అందుకని ఇంటాకి మాట్లాడాలి. అంటే ఇప్పుడు మన టార్గెట్ 300 crores నుంచి అది డబుల్ త్రిబుల్ అవటం కోసం ఎంపీపీలకి అమ్మ ఎస్ఐ గారు డబుల్ త్రిబుల్ అవటానికి మేము కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. దానికి మా ఎంపీపీలు దీంట్లో కొంతమంది కొత్తగా వచ్చారు జడ్పీటీసీలు కొంతమంది కొత్తగా వచ్చారు కొంతమంది అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు వీళ్ళకి అసలు అచీవ్ చేయడానికి పాత్వే ఏంటి వీళ్ళు ఎలా ఎలా గ్రామాల్లోకి వెళ్తే లేకపోతే ఏం చెప్తే మనందరం అనుకునే టార్గెట్ అచీవ్ అవుతాం. అవకాశం ఉంది అట్లాంటప్పుడు మాకు ఏమి ఇచ్చారు ఏంటనేది మాకు ఇంతవరకు ఇంటిమేషన్ అనేది లేదు. డిపార్ట్మెంట్ పరంగా ఎన్ఆర్జిఎస్ లో చాలా లోటుపట్లనే ఉన్నాయి. సభ్యులుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మాకు తుమ్మ చెట్లు ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క రోడ్డుకి చుట్టుపక్కల మొత్తం కమ్మేసాయి అనమాట. అవి కొట్టించడానికి మాత్రం స్పెషల్ గా చైర్మన్ గారు మినిస్టర్స్ గారు మాట్లాడి కొంచెం మాకు ఈ ఇది మాత్రం జరిగే అది మాత్రం ఎన్ని మొక్కలు బతికమయ్యి ఎన్ని ప్రయోజనం వచ్చినాయి మనకి దానివల్ల అనేది మాత్రం అధిమాయిషి అసలు ఉండలేదు. అది దానివల్ల ప్రభుత్వ ధనం చాలా దుర్వినియోగుతుంది. అది మాత్రం ముఖ్యంగా మీరు ఎన్ఆర్సీ ఏ కార్యక్రమంలో చేసుకున్నా సరే మొక్కలు నాటిన తర్వాత ఎన్ని మొక్కలు బతికినది ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీ గ్రామానికి కానీ ఇలా జిల్లా పరిషత్లో కానీ ఈ గ్రామంలో ఇన్ని మొక్కలు నాటాము సంవత్సరం తర్వాత ఇన్ని బతుకమే అంటేనే మా ప్రభుత్వ ధనం దుర్వినియోగంలో కూడా ఉపయోగపడుతుంది. ముందు తరాలకి మొక్కలు నాటం అనేది మంచి భవిష్యత్తు మనందరికి కూడా మొక్కలు పెరగటం పెరగటం వల్ల ఉపయోగం కానీ నాటడం వల్ల ఉపయోగం కాదు నాటి నాటినప్పుడు కూడా మొక్కలు ఇస్తున్నారు అవి తయారీకి అవ్వట్లేదు. శ్రీరస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రాల ద్వారా కస్టమర్లకు బహుమతులను అందజేశారు. శ్రీరస్తు షాపింగ్ మాల్ పండుగ లక్కీ డ్రాకు మంచి స్పందన లభిస్తుంది. క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన కస్టమర్లకు లక్కీ డ్రా కూపన్లను అందజేసింది. ప్రతి వారం ఈ లక్కీ కూపన్ల ద్వారా డ్రా తీసి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా వెస్పా 2-వీలర్ను అలాగే ద్వితీయ తృతీయ బహుమతులుగా గిఫ్ట్లను అందిస్తున్నారు. అందులో భాగంగా 2వ వారం లక్కీ డ్రాను ప్రముఖ ఇంజనీర్ కోస్తా మురళి ద్వారా తీయించి గెలుపొందిన వారికి బహుమతులను షాపింగ్ మాల్ యాజమాన్యం బహుమతులను అందజేశారు. కోట్ సెంటర్లో ఉన్నటువంటి రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీరస్తు షాపింగ్ మాల్లో మరి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2వ సంవత్సరంలో వాళ్ళు యొక్క వ్యాపార సంస్థని అభివృద్ధి చేసుకోవడం కోసం వారు లక్కీ డిప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లక్కీ డిప్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఈ షాపింగ్ మాల్కి వచ్చి వారు బట్టలు కొనుక్కున్న వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా ఫస్ట్ బహుమతి కింద వెస్పాని 2వ బహుమతి కింద మరి కుక్కర్ని 3వ బహుమతి కింద డిన్నర్ సెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ వీకెండ్లో 2nd వీక్ కింద మరి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఈ బట్టల వ్యాపార సంస్థ అయినటువంటి శ్రీరస్తు షాపింగ్ వారు లక్కీ ట్రిప్లో 3 విజేతలుగా వచ్చారు. మరి వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళు విజేతలుగా వచ్చారు. మునిపేడలో ఉన్నటువంటి ఒక చర్చి ఫాస్టర్ గారికి ఈ రోజున వెస్పా వెహికల్ వచ్చింది. సుమారుగా 100,000 రూపాయలు ఉన్నటువంటి ఈ వెహికల్ వాళ్ళకు బహుమతిగా వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.